I'm gonna make you mine.
ఈ కార్యక్రమానికి శక్తి అభయవర్షుడి దగ్గరికి ఈ సాంప్రదాయాన్ని పరిరక్షించినటువంటి యుక్తి వారి తల్లి గారైనటువంటి శ్రీమతి కట్టంలేని శకుంతల గారికి ఈ సందర్భంగా సత్సాంప్రదాయాన్ని పరిరక్షించినటువంటి వారి తల్లి గారైనటువంటి తల్లి మున్సిపల్ నగరపాలక సంస్థ శ్రీనివాస రెడ్డి ఒక ఎందుకంటే మామూలు ఎదుగుతున్నారు 50 లక్షల 200 లక్ష మరి మెజార్టీతో గెలుపొంది మొట్టమొదటిసారిగా మరి అందరి ముందు వేదిక మీద వచ్చేసి మీ అందరి యొక్క అభిమానంతో గెలుపొందినటువంటి వారిని మీ అందరి సమక్షంలో మరి సత్కరించడం భాగ్యంగా భావించి వారిని సత్కరించవలసిందిగా పద్మశ్రీ సరసాంత సంగీత సాహిత్య స్వరాంజలి సమస్య తరఫున కమిషి గారు రాజభాష గారు దృశ్యాలు వేస్తారు. కమిషి గారు కార్యక్రమం బాలకోటయ్య మరియు నాగేశ్వర దంపతులు ఉద్దేశించి ఒక మాట ఈరోజు సాయంత్రం సమయంలో ఆదివారం పద్మశ్రీ ఘంటసాల గారి స్వరాంజలి సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అంటే చల్ల నాగేశ్వరరావు గారు చల్ల బాలకొండయ్య గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన కుమారి సిహెచ్ అభయ వర్షిణి చాలా చక్కగా నృత్య ప్రదర్శన చేయడం అందుకు ప్రోత్సహించిన వారి తల్లి గారు అయితే కమిషనర్ ఒంగోలు మున్సిపాల్ కార్పొరేషన్ శ్రీమతి గంటం పిల్లలనేది అందరూ చాలా కష్టతరం. పిల్లల్ని అంటే ఒక బిజీ షెడ్యూల్లో ఉన్న వర్క్లో ఉన్నవారు ఇప్పుడు కూడా మున్సిపాలిటీ అనే దానికి పిల్లల్ని ఒక మంచి ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడం అనేది చాలా కష్టతరమైన విషయం. అందుకు కంకణం పూనుకొని పిల్లలకి ఒక మంచి విద్యతో పాటు ఒక కళా పోషణ అనేది కూడా ఏర్పరచాలనే ఉద్దేశంతో శ్రీమతి శకుంతల గారు తలపెట్టిన ఈ యజ్ఞానికి మనం అందరం కూడా ఆశీర్వదించాల్సిందిగా కూడా మరొకసారి మిమ్మల్ని కూడా కోరుకుంటూ అభయవర్షిణికి
అంటే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ బయట ప్రాంతాల్లో ఉంటే అక్కడ నృత్యానికి ఒక ట్రైనింగ్ తీసుకోవడం కూడా జరిగిందని చెప్పారు శ్రీకంధులు గారు. కానీ ఒకటే చెప్తున్నాను, ఒంగోలు అనేది ఆల్సో ఈస్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ ఆల్ దీస్ కూచిపూడి అండ్ భరతనాట్యం డాన్సెస్. చాలా చక్కటి మాస్టర్లు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు, అందరూ నృత్య ప్రదర్శనలు అంటే మేము చూసాం మీ అందరికి కూడా. శ్రీనివాస కళ్యాణం అనేది కార్యక్రమం